చెందుర్తికి పుష్కలంగా ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ ఒక 40,000 ఎకరాల కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ ఇప్పటి వరకు 40,000 ఎకరాలకు గోదావరి నీరు ఇచ్చామని చెప్పి సభా సభకుగా మీ అందరికి తెలియజేస్తాం. ఇక మిగిలింది కతలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఉన్నటువంటి 46,000 ఎకరాలు, ఒక 22,000 ఎకరాలు కోనరావుపేట మండలం నుంచి కలికోట సూరమ్మ చెరువుకు నీళ్లు పోయే ట్రయల్ రన్ ప్రారంభం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 3 గంటల ఆలస్యంగా వచ్చిన, ఆకలి అవుతున్నా, చాలా ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెల కన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఏ ఒక్కరోజు కూడా వరుసగా ఇయ్యలే. 6 గంటలంటే 3 సార్లు ఇచ్చేది, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఒకసారి, ఇంకో 2 గంటలు ఇంకోసారి. పారిన మాడే వారాలు తప్ప కొత్తగా కిందికి నీళ్ళు పోయే పరిస్థితి లేదు. ఆఖరికి అర్ధరాత్రి దొంగలొచ్చే కరెంటుకు కావల కాస్తందుకు పోయి షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, తేలు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, నక్సలైట్లు అనుకుని పోలీసులు చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో నాకంటే బాగా మీకే ఇరుక అని చెప్పి కూడా ఈ ప్రాంతంలో నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఈరోజు పట్టపగలు వండుకుందామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పగటి పూట ఒక గంట సేపు వండుకుందాం ముసలోళ్ళు అంటే కరెంట్ వేస్తే కట్క వేస్తే ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు. ఎండాకాలం అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కరెంటు కోతలే. అందుకే ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినాక ఎగ్దం పరిస్థితి ఎట్లా మారిపోయింది, ఎట్లా మారిపోయిందంటే మన కడుపు నొప్పి తెలిసిన వాళ్ళు ఆ పదవిలో కూర్చుంటే ఈ రోజు జరిగిన అద్భుతాలు. 24 గంటలు వ్యవసాయానికి, 24 గంటలు పరిశ్రమలకు, 24 గంటలు ఇళ్లలకు కూడా ఈరోజు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి ఏ కేసీఆర్ గారైతే తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిండో ఆ కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ఆనాడు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఏం జరిగింది 4 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రధానమైన అంశాల మీద కేసీఆర్ గారు దృష్టి పెట్టినారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పాపనో ఒక బాబో కొత్తగా పుడితే మొదటి 5 ఏళ్ళు చాలా కీలకం. ఆ 5 ఏళ్ళే అన్ని చక్కగా చూసుకుంటే ఆ పాపనో బాబో నడిచేదాకా సరిగ్గా చూసుకుంటే ఆరోగ్యంగా పెరుగుతారు, మంచిగా అవుతారన్న ఉద్దేశంతో ప్రధానమైన రంగాల మీద కేసీఆర్ గారు దృష్టి పెట్టినారు. బలమైన పునాది పడాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బలమైన పునాది ఉండాలన్న ఉద్దేశంతో ఇంపార్టెంట్ రంగాల మీద దృష్టి పెట్టినాం. మీకు యాదకుండాలి 2014లో తెలంగాణ ఏర్పడక ముందు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం, ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లి శాపాలు పెట్టిండు. ఏమన్నారు ఆయన, తెలంగాణ వస్తే మీకు కరెంటే ఉండదు, మీ బతుకులు మొత్తం చీకటైపోతాయి, మీ వ్యవసాయం మొత్తం పూర్తిగా సంక్షోభంలో పోతుంది, రైతులు బొక్కబోర్లు పడతారని చెప్పి ఆనాడు హెచ్చరించడం జరిగింది, శాపాలు పెట్టడం జరిగింది. కానీ 6 నెలల లోపలనే మన తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ రైతు మరి ముఖ్యమంత్రి బాధ్యతలో చేపడితే ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఏం జరిగింది అంటే మనకు శాపాలు పెట్టిన వాళ్ళు మాయమేను కానీ తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే విధంగా 24 గంటల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా తెలంగాణ కరెంటు లేక కాదు అవసరమైతే పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నదంటే దానికి మన బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే కారణమైన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసేయాలని కోరుతా ఉన్నా. ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి, కరెంట్ లేనప్పుడు మోటార్లు కాలిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు వేరిపోవుడు, ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు గతంలో చెప్పేది మీకు యాదకుండాలి 6 గంటల కరెంట్ అన్నారు, మొదలు 9 గంటల కరెంట్ అన్నారు 2009లో. 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఏ సందర్భం వచ్చినా అది మెదక్ ఉప ఎన్నిక కానీ, వరంగల్ ఉప ఎన్నిక కానీ, హైదరాబాద్లో వచ్చిన ఉప ఎన్నికలు కానీ, హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా ఈరోజు బల్లగుద్ది డంకా బజాయించి కేసీఆరే మా ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితి అన్నమాట వాళ్ళకు అర్థమైతే లేదు. అందుకే ఆ ధీమాతో నేను చెప్తున్నా, డిసెంబర్ 11 నాడు నిశ్శబ్ద విప్లవం ఉండదు, శబ్ద విప్లవమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మీ కూటమికి గూబ గుయ్యమనేటట్టు తీర్పు ఖచ్చితంగా వస్తుంది అనే విశ్వాసం కూడా నాకున్నది. చివరగా ముగించే ముందు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ అందరికీ రమేష్ అన్న గెలిచిపోయిండు, ఇంతమంది ఇంత పెద్ద మీటింగ్ పెట్టినాం మేడిపల్లిలో కతలాపూర్లో, ఈ మీటింగ్కే 15,000 మంది వచ్చిరంటే
మొత్తం ఇంకా డబ్బాల నిండా మన కారు గుర్తుకుందే ఎక్కడో అక్కడ గుద్దుతారని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకునేరు ఆయన 40 రోజులు. అట్లా నడవది. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాను వాళ్ళకి చెప్పాలి. దీపాలు పండుగ కూడా దగ్గరలో ఉన్నది, అందుకే దీపాల పూజ చెప్తున్నా. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు దయచేసి ఇక్కడ రాను వాళ్ళకు సంజాయించాలి. ఎవరైనా గిట్లనే ఆగమాగమైన వాళ్ళు ఉంటారు పిల్లగాళ్ళు, వాళ్ళకి చెప్పాలి తెలంగాణ అనేది ఎన్ని కష్టాలతోని ఎన్ని నష్టాలతోని ఈ దుర్మార్గులు కాంగ్రెస్ టీడీపీ చేతిలోకి వెళ్ళి మనం గుంజుకున్నామో వాళ్ళకి సంజాయించి చెప్పాలి. మళ్ళా ఈయన కలిసి నక్కల పాలు చేసినట్టు ఈ దొంగల పాలు చేస్తే మళ్ళీ తెలంగాణ అన్యాయం అయిపోతుంది అన్న మాట ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం చేతిలోకి పోతే కరెంటు మొత్తం పోతుంది అన్న మాట మళ్ళా చెప్పాలి. తెలంగాణ ఈరోజు స్పష్టంగా ఒకటే ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. నేను ఈ మధ్యలో ఒక సినిమా చూసిన, ఆ సినిమా పేరు ఏదో ఉన్నది, బాహుబలి సాండ్రోల్ అవుతాను. కొత్త సినిమాలు కూడా చూస్తూ పోయినా. ఆ సినిమాలో ఒక పాట ఉన్నది, సినిమా పేరు ఆదుకలేదు కానీ కొత్త సినిమాలో ఏం పాట ఉన్నది అంటే పంచాయతీ ఎన్నికలు వస్తాయి వాళ్ళు ఊళ్ళే నాగన్న ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా. అందుకే మీరు ఆలోచన చేయాలి, ఇక్కడికి వచ్చిన నాగన్నలు రాజక్కలు అందరు ఆలోచన చేయవలసిన అక్కడ వచ్చింది, ఆ టైం వచ్చింది. ఏం తెలుసుకోవాలి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఒకటే ఉన్నది. ఒక దిక్కేమో 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఒక దిక్కు మీ ముంగట్టున్నాడు, ఈ గట్టు మీద ఉన్నాడు. ఈ గట్టు మీద ఎవరున్నారు? 67 ఏళ్ళు కరెంట్ ఇయ్యక కాల్చుకదిన దొంగలు ఆ గట్టు మీద ఉన్నారు. కరెంట్ అడిగితే కాల్చి చంపినరు బషీర్ బాగుల ముదిగొండల కాల్చి చంపిన కాంగ్రెస్ టీడీపీ ఒక దిక్కున్నాయి. కరెంటు మీరు అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు, ఏ గట్టు మీద ఉంటారో మీరు ఆలోచన చేయాలి. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలి, గతంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చూసినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అంటే ఒకటే అవుతుంది, 5 ఏళ్ల టర్మ్లో 5గురో 6గురో 10 మందో ముఖ్యమంత్రులు అవుతారు. ఇలా నేను ఖుల్లా చెప్తున్నా ఈ వేదిక ద్వారా మేడిపల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, మన కేసీఆర్ గారు మీ అందరి దయతో టిఆర్ఎస్ పార్టీని మీరు గెలిపిస్తే డిసెంబర్ 11 నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారని నేను ధైర్యంతో చెప్తున్నా. మరి వాళ్ళకి దమ్ముందా? ఎవరు ఆ కూటమిలో ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం ఉందా? లేదు. కాంగ్రెస్ లో 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, జీవన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, శ్రీధర్ బాబు ఒక ముఖ్యమంత్రి, యువతలకు పోతే ఇంకో ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డి, అవతలకు పోతే అరుణమ్మ, యువతలకు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అవతలకు పోతే జానారెడ్డి, మొత్తం 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నది. 60 ఏళ్ళు 40 మంది ఎట్లా వంచాలి మరి కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేస్తారు రేపు? వాళ్ళు పిల్లలకి కుర్చీలు ఆట ఆడతారు చూడు, కుర్చీలు వేసుకొని పాట పెట్టుకొని ఉరుకుతా ఉంటారు, పాట బంద్ కానీ కూర్చోవాలి. ఏమంటారు దాన్ని? ఇగ్గిలాగుడు కాదు, మ్యూజికల్ చైర్స్. నాకు ఇంగ్లీష్ లో తెలుసు, తెలుగు తెలియదు. కుర్చీలాట, అదే కుర్చీలాట. ఇప్పుడు ఏమైతుంది అంటే కాంగ్రెస్ దెబ్బన మన పొరపాటున మన బతికిస్మత్తో కాంగ్రెస్ అధికారంలో ఏమైతుంది? ఇరికేనా ఒక కుర్చీల చుట్టూ ఉరుకుతూనే ఉంటారు, ప్రజల చుట్టూ ఉరుకుడు లేదు, కుర్చీల చుట్టూ ఉరుకుడే మొత్తం. ఆ కుర్చీల చుట్టూ ఉరుకుడు నెలకొక్కడు కూర్చోవాలి. ఆ నెలకొక్కడు కూడా ఇక్కడ డిసైడ్ అవుతుందా? కాదు. ఏడైతుంది? ఢిల్లీ. ఆ ఢిల్లీకి వెళ్ళి ఒక లిఫాఫా బయలుదేరుతుంది, ఆ లిఫాఫా గాలి వచ్చి హైదరాబాద్ పడుతుంది. ఆ దుర్వంగనాలకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి బయటపడతాడు, ఇక్కడ కూర్చున్న సిపాయి గాత కూడా లేదు, ఆడికెళ్ళి వస్తాడు ముఖ్యమంత్రి. మీరు అందుకే ఆలోచన చేయాలి. మళ్ళీ తెలంగాణకు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావన్నా, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణను మనం ఈ దుర్మార్గ చేతుల్లోంచి గుంజుకున్నాం, మనకు ఎవరు మర్యాద ఇయ్యలే, కొట్లాడి మెడలు వంచి గుంజుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణలో మళ్ళా మన స్వాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడదామా? ఆలోచన చేయండి. ఈ మధ్యన ఒక ఆయన బాగా మాట్లాడుతున్నాడు, ఈ కొట్లాట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్యన్నట. కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు ఏం పంచాయతీ పడింది? మనకేం పంచాయతీ లేదు. ఈ కొట్లాట ఖచ్చితంగా చెప్తున్నా, ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ కుటుంబానికి ఆయన వాళ్ళ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న పంచాయతీ. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 57 ఏళ్ళు సావగొట్టింది కాంగ్రెస్. 56లో ఇష్టం లేని బలవంత పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసింది కాంగ్రెస్. 68లో తెలంగాణ పిల్లలు 370 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్. 2004లో ఆనాటి నుంచి 2014 వరకు పొత్తు పెట్టుకొని మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళీ 1000 మందిని బలిగొన్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మర్యాద ఇయ్యలే,
మనం గుంజుకుంటే ఇయ్యకపోతే ఈ బలుగుతుంది ఈ చింతపండు అవుతుంది అంటే అప్పుడు విధి లేక ఇచ్చింది తప్ప మర్యాద ఇచ్చిన కాదు. అందుకే ఆ పార్టీకి మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పి, ఏ నాయకుడు కేసీఆర్ గారు అయితే అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో జోడేట్ల స్వారీ మాదిరిగా తీసుకొని పోతున్నాడో ఆయనని గెలిపించుకుందాం. ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తాను. ఇప్పటికే మీకు బాగానే పరీక్ష పెట్టినా రాంగ రాంగ మా సారంపల్లి ఒక ఊరు ఉంటుంది మా దగ్గర సిరిసిల్ల. నేను రాంగరాంగ సారంపల్లి కాడ ఎల్లమ్మ గుడి ఉంటుంది, ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుందామని ఆగిన ఆగినాక మా వాళ్ళు సలదాగిపో సార్ అన్నారు. అక్కడ కూర్చున్నారు మీద నా వెనకది కొన్ని వాళ్ళు చూస్తలేరు, ఇద్దరు రైతులు కూర్చున్నారు. ఒక ఆయన పేరు ఎల్లయ్య, ఇంకొక ఆయన పేరు మల్లయ్య. ఎల్లయ్య మల్లయ్య మాట్లాడుకుంటారు. అరే ఎల్లయ్య మనం తెల్లారే వరకు ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకోవాలా అని అంటున్నాడు మల్లయ్య. ఏ గట్టెట్టరా మల్లయ్య, హైదరాబాద్ ఏంది, మనం దాటి సికింద్రాబాద్ దాటి బొంబాయికి పోతూనే ఉండాలి అని ఈయన అంటున్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయిన అబ్బా ఇంత పట్టుదలగా ఉన్నారు మనుషులు ఇద్దరు. నేను తిరిగి ఏమే వెళ్ళన్నా మరి ఎడ్లాడు నేనన్న లేవు అన్నాడు. మళ్ళన్నా నీ బండి ఏదేనన్న లేవు అన్నాడు. మరి ఇట్లా పోతారా మీరు హైదరాబాద్ దాకా బొంబాయి దాకా నరకబడుతున్నారంటే ఏ గట్ల మద్దిగా కూటమి వెళ్తే అన్నాడు. ఇప్పుడు వాళ్ళ కూటమి కథ అవుతున్నా కూడా గట్లే ఉంది, ఎల్లయ్య గడ్డు లేవు మళ్ళీ బండి లేదు కానీ ఓ నరకుడైతే వామ్ము ఈ కేసీఆర్ను దించేస్తాం గుద్దేస్తాం కుమ్మేస్తాం ఏమి లేదు అయ్యేది పోయేది ఏమి లేదు. జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది, ఏం వాడతలేదు, ఏం రాలుతుంది ఆ గదే రాలుతుంది. ఏం పరిశ్రమ కాకుండా వాళ్ళ లొల్లి టీవీలలో లొల్లి బొబ్బలు చూసి ఏం అయ్యేది లేదు. వాళ్ళ గుంపు పెద్దగా ఉన్నది, కొద్దిగా మంది ఎక్కువ అయినా గుంపు పెద్దగా ఉన్నది. కానీ పెద్దలు ఏం చెప్పిండ్రు, సింహం ఎప్పుడు ఏంది సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, గుంపులు ఏమొస్తాయి కానీ నేను చెప్ప ఏం చెప్తే మళ్ళీ నా మీద కేసు పెడతారు. కాబట్టి ఏం రంది పెట్టుకోకండి, 11 డిసెంబర్ నాడు మనమే గెలుస్తాం, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధించే వరకు, తెలంగాణలో వ్యవసాయం పండుగ అయ్యేంత వరకు మన నాయకుడు కేసీఆర్ గారు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.